మొదటి నుంచి కూడా గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు గారితో ఏదో ఒక వివాదంలో ఆయన తెర మీదకి వస్తున్నారు. ఏదో ఒక తలనొప్పి ఆ పార్టీకి, అంటే ఆ మధ్య మోడీ గారిని కలిశారనో, అంటే వాళ్ళు ఎలా ఎవరి అనుమతి లేకుండా, పార్టీ పెద్దల అనుమతి లేకుండా కేంద్రంలో పెద్దలను కలవకూడదు, కనీసం విజయసాయిరెడ్డి గారి అనుమతి తీసుకోవాలని చెప్పినా సరే ఆయన ఇండివిజువల్గా కలిశారనో, తర్వాత కేంద్ర పెద్దలకు ఆయన విందిచ్చారనో, ఇలాగ ఏదో ఒక దాంట్లో ఆయన ఏదో ఒక మీడియాలో ఏదో ఒక వార్తలో ఆయన నిలుస్తూ వస్తున్నారు. అంటే కానీ ఆయన వైసీపీ ఎంపీ ఎవరు అవునన్నా కాదన్నా, కానీ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆ మధ్యన తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి పార్లమెంట్లో ఆయన లేవనెత్తిన అంశం కానివ్వండి, ఇలాగ ప్రతి దాంట్లో ఆయన వైరల్ అవుతూ వస్తున్నారు. తాజాగా ఒక ప్రోటోకాల్ విషయంలో ఆయన మాట్లాడడం, సొంత పార్టీ మంత్రులకు సంబంధించి ఆయన వాళ్ళ మీదే అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు తాజాగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశమైంది. అలాగే ప్రతిసారి ఏదో ఒక అంశం తలనొప్పిగా మారుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన నుంచి సొంత పార్టీ నేత ఎంపీ నుంచి అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. అయితే అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూసుకుంటే కనుక, పశ్చిమ గోదావరి జిల్లాలో అభివృద్ధి మండలి సమీక్షా సమావేశానికి ఇన్ఛార్జి మంత్రి పేరు నాని, అలాగే డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కలెక్టర్ ముత్యాలరాజు వీళ్ళందరూ కలిసి అభివృద్ధి మండలి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో నరసాపురం ఎంపీ ఆయన రఘురామ కృష్ణరాజు వేదిక మీద కూర్చుని ఉన్నారు. ఇదే టైంలో మరో ఇద్దరు ఎంపీలు, అంటే కోటగిరి శ్రీధరు, మార్గాని భరత్, వీళ్ళిద్దరూ కూడా వేదిక మీద సీట్లు ఖాళీ లేక కింద కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అదే టైంలో కొందరు వీళ్ళిద్దరూ కింద కూర్చున్నారు కాబట్టి ఎంపీలు రఘురామ కృష్ణరాజు కూడా కిందకు రావాలి అని చెప్పి సూచించడంతో వెంటనే ఆయన అలిగి సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోయారు. సో జరిగిన విషయం అయితే అదే. అదే టైంలో ఆయనతో పాటు మరో ఎంపీ కోటగిరితో పాటు ఆయన కూడా మార్గాని భరత్ కూడా మమ్మల్ని కింద కూర్చోబెడతారనే ఉద్దేశంతో వాళ్ళు కూడా కొంచెం అసంతృప్తితో సభ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే దానికి ఒక క్లారిటీ ఇచ్చారు వెంటనే ఎవరైతే సభను నిర్వహించారో నాని, ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ ఎంపీలను అవమానించామని కానీ ప్రోటోకాల్ పాటించలేదని కనుక నిరూపిస్తే మేము బహిరంగంగా క్షమాపణ చెబుతానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి పేరు నాని ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ రఘురామ కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలు ఇక్కడ వైరల్ అవుతున్నాయి. అవి ఏంటి అంటే ఈ సమావేశంలో ఆయన వేదికపై అధికారుల కంటే ప్రోటోకాల్ ప్రకారమే తామే ఎక్కువ కాబట్టి అయినా తనను కూర్చోనివ్వలేదు, నన్ను కిందకు వచ్చేయమన్నారు. అధికారులతో పోలిస్తే నా ప్రోటోకాల్ ఎక్కువ, నేనే పైన ఉండాలి. ఎందుకంటే తాను దిశ కమిటీ సహా లోక్సభ కమిటీలకు చైర్మన్గా ఉన్నాను అని చెప్పి చెప్పడం, అలాంటి తనకే స్థానం ఇవ్వకపోవడం ఏంటి అని చెప్పి, నాకు ప్రోటోకాల్ ఇవ్వకపోవడం ఏంటి అని చెప్పి ఆయన ప్రశ్నించడం, తనకు జరిగిన అవమానం, తనకు ఓట్లు వేసిన ప్రజలకు జరిగిన అవమానంగా భావిస్తున్నామంటూ ఆయన మీడియా ముందు మాట్లాడిన మాటలు చాలా వైరల్ అవుతున్నాయి. ఈ విషయం మీద జిల్లా మంత్రి ఆళ్ల నాని సారీ చెబుతారని అనుకుంటున్నాను, ఇంకోసారి ఇలాగే జరిగితే అసలు సమావేశాలకే నేను హాజరు కాను అని చెప్పి రఘురామ కృష్ణరాజు మీడియా ముందు చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఆళ్ల నాని సారీ చెప్పాలని ఒక డిమాండు, ప్రోటోకాల్ ప్రకారం వేదిక మీద అధికారుల కన్నా తనకే ఎక్కువ ప్రోటోకాల్ ఇవ్వాలి, ముందు వాల్యూ తనకే ఇవ్వాలి అని చెప్పడం, ఆయన పలు కమిటీలకు చైర్మన్గా ఉన్నాను, లోక్సభ కమిటీకి, దిశ కమిటీ సహా చైర్మన్గా ఉన్నాను, అలాంటిది నాకే ప్రోటోకాల్ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి అంటే అలిగి వెళ్ళిపోవడం అనేది. ఇక్కడ చూసుకుంటే అందరూ ఒకే పార్టీకి చెందిన వ్యక్తులు, అందరూ ఒక గొడుగు కింద ఉన్నవాళ్ళే, ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ తరహా తెర మీదకు తీసుకురావడం, ఈ అలిగి వెళ్ళిపోవడం, ఈ గొడవలు, ఈ వివాదాలు, ఈ పంచాయతీ అంతా ఇప్పుడు ముఖ్యమంత్రి దాకా వెళ్ళింది. అలాగే విజయసాయిరెడ్డి గారు కూడా దీని మీద మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ఇలా ఏదో వివాదం తెర మీద తీసుకొస్తున్నారు, ఇదొక తలనొప్పి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదానికి ఇన్వాల్వ్ కాలేకపోయినా ఆయన వరకు అయితే ప్రతిదీ వెళ్తుంది. దీని మీద విజయసాయిరెడ్డి గారే ఆలోచిస్తున్నారు ఏం చేయాలి అనే దాని మీద, సారీ చెప్పించాలా ఏంటి, అసలు ఏం జరిగింది అనే దాని మీద పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈ లోపల ఒక వైరల్ అవుతుంది అంశం అయితే మళ్ళీ ఆ ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టారు అనేది. చూద్దాం ఏం జరుగుతుందో. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.